कैरेट कूल की। క్యారెట్ కూల్ కిడ్ మంచి సినిమా టైటిల్ లా ఉందండి. చూద్దాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పండి. ఫస్ట్ సొరకాయ తురుము, క్యారెట్ తురుము, జీడిపప్పు, పాలకోవా, పాలు, నెయ్యి, పంచదార, కిస్మిస్. సో సునీత ఆల్ ది బెస్ట్, ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నావో అలాగే చేయి మరి. అలాగే టైటిల్ గెలుచుకోవాలి, కిచెన్ క్వీన్ గానే పిలవాలి. నేను చెప్పారుగా ట్రై చేస్తాను, కిచెన్ క్వీన్ అవుతాను అనుకుంటున్నాను. స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ 2 స్పూన్స్ నెయ్యి అండి. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి. 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఓకే, నెయ్యి వేసేసాం. నెయ్యి వేసాము, కొంచెం జీడిపప్పు వేయించుదామండి గార్నిష్ కోసం చివరికి. ఓకే, వేయించి పెట్టుకోవాలి. వేయించి పెట్టుకోవాలి. కిస్మిస్ వేగిపోయాయి కదండి. వేగినాయండి. సో ఇదంతా ఏంటి, లాస్ట్కి గార్నిషింగ్కి మాత్రమే. నెక్స్ట్ క్యారెట్ అండి. సరిపోతుందా ఇందులో మిగిలిన నెయ్యి? నెయ్యి సరిపోతుందండి. ఎంత క్యారెట్ తురుమండి ఇది? 1 కప్ క్యారెట్ తురుమండి. 1 కప్ క్యారెట్ తురుము. క్యారెట్ తురుము మామూలుగా తురుముకున్నారు కదా, ఉడకబెట్టలేదు. ఉడకబెట్టలేదండి. పచ్చిదే మిక్సీలో వేసేది. ఓకే, మిక్సీలో వేసేది నీటిలో వేయించాలండి. నెక్స్ట్ సొరకాయ తురుమండి. వెంటనే నీటిలోనే ఇది కూడా ఏం చేయాలి, సేమ్ ఈక్వల్ అండి. సొరకాయ తురుము వేసుకోవాలి. నెక్స్ట్ బాదం పేస్ట్ అండి. బాదం పేస్ట్, బాదం పేస్ట్ ఇది కూడా 1 కప్. ఇది బాదం పప్పు కదండి? బాదం పప్పు. అదేంటి, దీన్ని పొట్టు తీసేసి చేశారా? పొట్టు పొట్టు. ఓకే, పొట్టు తీసేసి గ్రైండ్ చేసేసి అంటే వైట్గా ఉంది. సో ఇది ఎంతసేపు వేయించాలండి? మనం కొంచెం పచ్చి పోయేదాకానండి. ఇవన్నీ పచ్చి వేసాం కదండి, ఏమి ఉడకబెట్టలేదు కదా, అవి కొంచెం వేయించితే కొంచెం ఈ పచ్చి అంతా పోతుంది కదండి, అప్పుడు దాకా వేయించి తీయాలండి. ఓకే, వేగిపోయిందండి, రెడీ అయ్యింది. ఓకే, సో ఇట్స్ డన్. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దీంట్లో మిల్క్ అండి. ఓకే, మిల్క్ పోయాను. ఓకే, 1/2 లీటర్ పోస్తున్నారా? 1/2 లీటర్. ఓకే, పచ్చి అన్న పోసుకోవచ్చండి, కాగిని అన్న పోయేసేయండి. సో ఇది ఖీర్ కదండి? అవునండి, ఖీర్. ఖీర్ అంటే కొంచెం పలచగానే ఉండాలి. పలచగానే ఉండాలి కొంచెం. సో దీని పాలలో ఎంతసేపు ఉడికించాలి? పాలల్లో కొంచెం సేపు అండి. ఇది ఒక 5 నిమిషాలు ఉడకబెట్టాం కదా? ఉడకబెట్టామండి. అయిపోయినట్టేనా? అయిపోయినట్టేనండి. ఈ కోవా వేయాలండి. ఇందాక బాదం పేస్ట్ వేసాం కదండి, ఇప్పుడు కొంచెం కరిగిపోయింది. అందులో కరిగిపోయిందండి. లాస్ట్గా షుగర్ వేయాలండి. షుగర్ అన్నీ వేసేసాం కదండి, ఇంకా షుగర్ వేయాలి. ఎగ్జాక్ట్లీ 1 కప్ తీసుకున్నాం. ఎగ్జాక్ట్గా వస్తుంది, ఫుల్గానండి, కప్ ఫుల్గా 1 కప్ ఫుల్. అంటే మనం సొరకాయ తురుము ఎంత తీసుకున్నాము? సేమ్ అన్నీ, సేమ్ క్వాంటిటీ అండి. సేమ్ క్వాంటిటీ. ఓకే, ఇప్పుడు ఇంకొంచెం జ్యూసీగా అవుతుందేమో కదా. కొంచెం వాటర్ వస్తుంది అండి, పంచదార కరిగేసరికి వాటర్ వస్తుంది. పంచదార కూడా కరిగిపోయిందండి. క్యారెట్కి సొరకాయ బాగా పట్టేసిందండి, పంచదార కూడా. ఇంకా దింపేయొచ్చేయండి. దింపేద్దాం. కావాలంటే లాస్ట్కి కావాలంటే కొల కుంకుమ పువ్వు, ఇలాచీ వేసుకుని కూడా వేసుకుని కలుపుకోవచ్చు. కొంతమంది ఇష్టపడతారు ఇష్టం, ఫ్లేవర్ కావాలనుకుంటే వేసుకోవచ్చండి, ఎవరి ఇష్టం అండి. కాకపోతే లాస్ట్కి దించాక ఇంకా 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి. 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెట్టి తీయాలండి. అయితే ఒక బౌల్లో తీసుకుందాం మనం. నట్స్ ఇష్టం అయితే అన్ని నట్స్ వేసుకోవచ్చు, ఎన్నన్నా వేసుకోవచ్చు. సో ఇది క్యారెట్ కూల్ కీర్ కాబట్టి మనం కూల్గా తింటేనే బాగుంటుంది. కూల్గా అందుకని 1/2 అవర్ ఉంచాలండి. ఫ్రిడ్జ్లో పెడదాం? ఫ్రిడ్జ్లో పెట్టాను. దిస్ ఇస్ రెడీ అయిపోయిందండి. 1/2 అవర్ అయింది కదా, కూల్ అయిపోయిందండి. పెట్టి తీసేసాము. అయిపోయిందండి. గార్నిష్ కోసం నేను ఇందాక వేసాను కదండి, కావాలంటే ఫ్రిడ్జ్ లో పెట్టి తీసాక కూడా గార్నిష్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా కావాలంటే గార్నిష్ చేసుకోవచ్చు. చూద్దాం క్యారెట్ కూల్ కీర్ సమ్మర్ స్పెషల్.
బాగుందండి. ఐ స్వేర్ ఎంత బాగుందంటే. థాంక్స్ అండి. ఐ మస్ట్ సే నిజంగా వెరీ వెరీ డివైన్ అండి. థ్యాంక్ యూ. చాలా టేస్టీగా ఉంది. డెఫినెట్ గా ప్రతి ఒక్క ట్రై చేయాల్సినటువంటి ఐటమ్. అండ్ నేనైతే రికమెండ్ 100% రికమెండ్ చేస్తాను చాలా స్ట్రాంగ్ గా. థ్యాంక్ యూ. సో ఈ క్యారెట్ కూల్ కీర్ చాలా కమ్మకమ్మని కూల్ కీర్ తయారు చేసే విధానం మరొకసారి మీకోసం చూసి వెంటనే నేర్చుకోండి. క్యారెట్ కూల్ కీర్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: సొరకాయ తురుము, క్యారెట్ తురుము, జీడిపప్పు, పాలకోవా, పాలు, నెయ్యి, పంచదార, కిస్మిస్. క్యారెట్ కూల్ కీర్ తయారు చేసే విధానం: ఒక ప్యాన్లో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, బాదాం, కిస్మిస్ వేయించి పక్కకు పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఒక కప్పు క్యారెట్ తురుము, ఒక కప్పు సొరకాయ తురుము, ఒక కప్పు బాదాం పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత 1/2 లీటర్ పాలు పోసి కాసేపు ఉడికించాలి. తర్వాత చప్పటి కోవా, తగినంత చక్కెర వేసి అవి కరిగే వరకు కలుపుకోవాలి. ఇలా ఉడికిన కీర్ని ఒక బౌల్లోకి తీసుకుని జీడిపప్పు, బాదాంతో గార్నిష్ చేసుకుంటే క్యారెట్ కూల్ కీర్ తినడానికి రెడీ. ఇది ఏం చేయాలంటే స్లోగా అటువైపు తిప్పుకోవాలా? తిప్పుకోవాలి. దీనిలో ఉన్న స్పెషల్ ఏంటంటే ఎల్లో అలానే ఉండాలి, చుట్టూ వైట్ ఉండాలి. ఓకే ఓకే, అదే పూర్ణం లాగా. పూర్ణం లాగా, అందుకే కర్రీ పేరు పూర్ణం కర్రీ.